గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటీస్కి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ట్రీట్మెంట్స్ గురించి చెప్పడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ సుధారాణి ఉన్నారు, వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో ఇప్పుడు టైప్ 1 టైప్ 2 అని వింటూ ఉంటాం కదా డయాబెటీస్ గురించి, సో టైప్ 1 అండ్ టైప్ 2కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో డయాబెటీస్ అంటేనే చక్కెర వ్యాధి అని కూడా అంటామండి. డయాబెటీస్ అంటే రక్తం లోపల చక్కెర శాతం పెరగడాన్ని డయాబెటీస్ అంటాము. ఇందులో రకాలను చూసుకుంటే టైప్ 1 డయాబెటీస్, దీన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని చెప్తూ ఉంటాము. సో ఇది చిన్నప్పటి నుంచో వచ్చేస్తుంది అనమాట, ఏజ్ లిమిట్ అనేది లేకుండా. సో టైప్ 2 అనేది మిడిల్ ఏజ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు, ఇది నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని కూడా చెప్పొచ్చు. సో ఇంకా ప్రీ డయాబెటిక్ అనేది ఉంటుంది, అంటే బార్డర్ లైన్ వాల్యూస్ తోటి అప్పుడు ఒక్కొక్క రిపోర్ట్లో ఎక్కువ వచ్చి మళ్ళీ కొన్ని రిపోర్ట్స్లో నార్మల్ వచ్చేస్తుంది అనమాట, ఇది ప్రీ డయాబెటీస్. అలాగే జెస్టేషనల్ డయాబెటీస్ అనేది కూడా ఉంటుంది, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో వచ్చే డయాబెటీస్ జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటాము. అయితే అసలు షుగర్ అంటే ఎలా వస్తుంది ఏంటి అనేది మనకు అవగాహన వస్తే అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షుగర్ అనేది ఎందుకు అటాక్ అవుతుంది ఏంది అని మనం చూసుకుంటే, మనం ఏం తిన్నా తాగినా అది లాస్ట్కి గ్లూకోజ్ చక్కెర లాగా మారి రక్తంలో నుంచి ఇన్సులిన్ ద్వారా శరీరం అంతా అందుతుంది అనమాట. సో అయితే అనేక కారణాల వలన మన శరీర భాగాలలో ప్యాన్క్రియాస్ అనే దాంట్లో నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల కానీ, లేదంటే మన బాడీ యొక్క కణాలు ఆ ఇన్సులిన్ అబ్జార్ప్షన్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోవడం కానీ, సో దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో ఇలా అనేక కారణాల వలన ఈ మెయిన్ ఆ ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ డ్యామేజ్ అయిపోవడము, లేదంటే ఆ ఇన్సులిన్ ఉత్పత్తి కరెక్ట్గా ఉన్నా కూడా అది అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ లేకపోవడం వల్ల మనం తిన్నది అనేది కంప్లీట్గా వంటికి పట్టకపోవడం, గ్లూకోజ్ లాగా మారి చక్కెర లాగా మారి అది రక్తంలోనే ఉండిపోతుంది. సో బాడీకి అందాల్సింది అందకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు టోటల్ బాడీ మీద దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో మనం ఒక్కొక్కటిగా చూసుకుంటే, సో టైప్ 1 డయాబెటీస్ని మనం ఏమంటాం అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాము. ఇదేంటంటే ఏజ్తో సంబంధం లేకుండా చిన్న ఏజ్ నుంచి కూడా ఇది రావచ్చు. దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే మెయిన్ ప్యాన్క్రియాటిక్ సెల్స్ అనేది డ్యామేజ్ అయిపోవడము, ఏమైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే మన రోగనిరోధక శక్తి కణాలు అనేటివి మన బాడీ యొక్క పార్ట్స్ని లేదంటే ప్యాన్క్రియాటిక్ సెల్స్ని డ్యామేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్యాన్క్రియాటిక్ ట్యూమర్స్, ప్యాన్క్రియాటైటిస్, ప్యాన్క్రియాస్లో వాపు, గడ్డలు ఇట్లాంటివి, అక్యూట్ ఇన్ఫెక్షన్స్ లేదంటే క్రానిక్ ప్యాన్క్రియాటిక్ డిసీజెస్ కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళలో, సో ఏమవుతుందంటే ఇన్సులిన్ ఉత్పత్తి డైరెక్ట్గా సెల్స్ అనేటివి డ్యామేజ్ అయిపోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే మనం ఏం తిన్నా తాగినా కూడా సో అది చక్కెరలాగా మారిపోయి ఇన్సులిన్ అనేది సరిగా లేకపోవడం వల్ల శరీరానికి అందాల్సింది అందదు, రక్తంలో గ్లూకోజ్ లాగా మారిపోయి ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే సో దాని ఎఫెక్ట్ టోటల్ బాడీని డల్గా వీక్గా చేస్తుంది. దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే చర్మ సమస్యలు రావచ్చు, హెయిర్ ఫాల్ ఉండొచ్చు, హెడ్ ఏక్ ఉండొచ్చు, వెయిట్ లాస్ ఎక్కువగా ఉంటుంది, ఆకలి ఎక్కువ లేదంటే తక్కువ, ఓవర్గా విపరీతంగా ఆకలి ఎక్కువ లేదంటే తక్కువైపోవడము, మజిల్ మాస్ అనేది తగ్గిపోవడము, బలహీనత అనేది ఎక్కువైపోవడము, తర్వాత మనం ఎంత తిన్నా కూడా ఎనర్జీ లెవెల్స్ అనేటివి ఉండకపోవడము. చిన్నపిల్లలలో ఇలా ఈ టైప్ 1 అనేది ఉన్నట్లయితే వాటికి లక్షణాలు ఎలా ఉంటాయంటే సడన్గా వాళ్ళు కింద పడిపోతూ ఉంటారు, కాన్సన్ట్రేషన్ ఉండదు, గాబరా అయిపోతూ ఉంటుంది, వాళ్ళు వేసుకున్న బట్టలు పచ్చిగా అయిపోతాయి అనమాట, తడిసిపోతాయి, చెమట ఎక్కువ వస్తుంది, యూరిన్ తరచుగా రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఆకలి అస్సలు ఉండదు, వెయిట్ పెరగరు, హైట్ పెరగరు. సో ఇట్లా ఉంటుంది. సో ఇవి మనం గమనించుకొని లక్షణాల ద్వారా రిపోర్ట్లు చేయించుకొని దాని తగ్గట్టుగా మనం హోమియో ట్రీట్మెంట్ అనేది సపోర్టివ్గా మనం యూజ్ చేసుకుంటే టైప్ 1 డయాబెటీస్లో డెఫినెట్గా కాంప్లికేషన్స్ అనేటివి రాకుండా, అలాగే లక్షణాలు అనేటివి కూడా ఎలాంటి ఇబ్బందులు అనేటివి బాడీలో లేకుండా నార్మల్గా ఉండేటట్టు, రిపోర్ట్లో నార్మల్ వచ్చేటట్టు చేసుకోవచ్చు. సో మీరు వాడే ఇతర మెడిసిన్స్తో పాటు కూడా హోమియో ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవచ్చు టైప్ 1 డయాబెటీస్లో. సో ఇంకా టైప్ 2 డయాబెటీస్కి చూసుకుంటే ఇది ఎక్కువ మిడిల్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ టైప్ 2 డయాబెటీస్నే నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు. అంటే ప్యాన్క్రియాటిక్ సెల్స్ కరెక్ట్గా ఉండి ఇన్సులిన్ ఉత్పత్తి కరెక్ట్గా ఉన్నా కూడా వెయిట్ బాగా ఎక్కువైపోవడము, లేదంటే ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం, ఇవన్నీ కొంచెం ఇండైరెక్ట్గా కాజెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో కదలిక లేని జాబ్స్ ఎక్కువ చేయడం, సెడెంటరీ లైఫ్, ఎక్కువ ఒకటే పొజిషన్లో కదలకుండా ఉండే వాళ్ళకి, మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి, లేదంటే ఓవర్గా ఫిజికల్ స్ట్రెయిన్ అయ్యే వాళ్ళకి, లేదంటే ఆహారం అస్సలు చాలా కాలం నుంచి టైంకి తినకపోవడము, నిద్ర సరిగా లేకపోవడము, తర్వాత మన ఆల్రెడీ మన ఫ్యామిలీలో ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి, సో సడన్గా మీరు బాగా ఒబేస్ అయిపోవడము,
ఇలాంటి వాటి వలన కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే బాడీ యొక్క మెటబాలిజం అనేది స్లో అయిపోవడము, మనం తినేది కంప్లీట్గా అబ్జార్ప్షన్ అనేది కాకపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. బాడీ సెల్స్లో అబ్జార్ప్షన్ కెపాసిటీ అనేది తగ్గుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. దానివల్ల కూడా ఈ టైప్ 2 డయాబెటీస్లో ఇంచుమించుగా లక్షణాలన్నీ ఒకటే రకంగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇందులో దాహం ఎక్కువ, యూరిన్ ఎక్కువ, చెమటలు ఎక్కువ, తర్వాత బలహీనత, నరాల వీక్నెస్, లేదంటే కాళ్ళల్లో చేతులలో తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం, ఇవి కామన్ సింప్టమ్స్ అనమాట. షుగర్ ఉన్న చాలామందిలో కాలు చేతులు లాగుతున్నాయి, లేదంటే వీక్ అయిపోతున్నాము, రిఫ్రెష్గా ఉన్నట్టు లేదు అని వీక్నెస్ అనేది చాలామంది చెప్తూ ఉంటారు. కాల్ హలో 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 చెప్పండి పెద్దిరాజు, ఏంటి ప్రాబ్లం? ఇది మా అంకుల్కి షుగర్ ఉందండి, ఏజ్ వచ్చేసి 45 ఇయర్స్. టాబ్లెట్ వాడుతున్నారు. ఓకే హలో హలో చెప్పండి. మా మామయ్య గారికి షుగర్ ఉందండి 10 ఇయర్స్ నుంచి, మెట్ఫార్మిన్ టాబ్లెట్ యూజ్ చేస్తున్నారు. సో తనకి జనరల్ గా ఇప్పుడు డౌట్ ఏంటంటే ఫ్రూట్స్ లో ఏ ఫ్రూట్స్ తీసుకోవాలి అదొకటి, అండ్ దెన్ ఇంకేమైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చా, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇట్లాంటి ఏమన్నా అదొకటి, అండ్ కన్సల్ట్ అవ్వాలంటే హోమియో ఏమైనా పర్మనెంట్ క్యూర్ ఉందా చెప్తాను సార్. ఒకసారి కొంచెం డౌట్స్ ఉన్నాయి. ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఉన్నాయా అండి దానివల్ల? లేదు, ఎప్పుడైనా చిన్న చిన్న గాయాలు అట్లా అవుతాయి, మానడం కొంచెం లేట్ అవుతుంది అదొకటి, అంతకుమించి వేరే అట్లాంటి పెద్ద సమస్యలు అయితే ఏం లేవు. రెగ్యులర్ ఇయర్లీ ఒకసారి చెకప్ చేయించుకుంటా ఉంటారు జనరల్ హెల్త్ చెకప్ సార్. డౌట్ ఏంటంటే జనరల్ గా డైట్ లో ఫ్రూట్స్ ఏం తీసుకోవాలి అదొకటి, అండ్ దెన్ ఈ హోమియోలో ఏమైనా పర్మనెంట్ క్యూర్ ఉంటుందా, లేకపోతే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ యూజ్ చేయాల్సి వస్తుందా ఇలాగే అలోపతిలోని? నేను చెప్తాను సార్, వినండి. ఇది చాలామందికి డౌట్ ఉంటుంది సార్, షుగర్ అనేది యాక్చువల్గా షుగర్ అనేది మొండి వ్యాధి, ఒకసారి వస్తే దాదాపు ఇంకా లైఫ్ లాంగ్ ఉన్నట్లే. ఇలా లైఫ్ లాంగ్ మనం మందులు వాడుకుంటూ కూడా, అంటే ఇతర మెడిసిన్స్ మనం లైఫ్ లాంగ్ వాడుతూ ఉంటాం, లైఫ్ లాంగ్ వాడినా కూడా చాలామందిలో ఏంటంటే వీక్నెస్ ఏదో ఒక లక్షణం అన్నా అప్పుడప్పుడన్నా కనిపిస్తుంది అనమాట. వీక్నెస్, నరాల బలహీనతనో, తొందరగా అలసిపోయినట్టుగా ఉండడం, కీళ్ళు కండరాలు ఎప్పుడు ఏదో ఒక నొప్పి ఉండడము, లేదంటే చెమటలు ఎక్కువ, తిన్నది వంటికి పట్టకపోవడం, వెయిట్ లాస్ అయిపోవడం, ఆకలి విపరీతంగా ఉండడం, లేదంటే అస్సలు లేకపోవడం, నోరు చేదుగా ఉండడం, సో ఇట్లా నరాల వీక్నెస్, ఏదో చీమలు బాకినట్టుగా శరీరం అంతా ఉండడం, పాదాలకు చెప్పులు వేసుకుంటే అర్థం కాకపోవడం, సో ఇట్లా స్పర్శ కోల్పోవడం, ఇట్లా అనేక రకాల లక్షణాలు అనేటివి ఈ డయాబెటీస్లో ఉంటాయండి ఒక్కొక్క మనిషికి. అయితే దీనికి హోమియో వలన లాభం ఏంటి అంటే సార్, సో మీరు ఎట్లనైనా షుగర్ వచ్చింది అని అంటే కొంతమంది వాళ్ళ కండిషన్ని బట్టి ఇన్సులిన్ వాడుతూ ఉంటారు, కొంతమంది ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు, అయినా కూడా ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ మెడిసిన్స్ అంటే అవి వాడినా కూడా, సో చాలామందికి ఏంటంటే నేను ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఏదన్నా ఒకటి అప్పుడప్పుడు ఉండడం, లేదంటే రెగ్యులర్గా ఉండడము, లేదంటే బాగా వీక్ అయిపోవడం, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం, లేదంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ తరచుగా రావడం, కంటి మస్కలు రావడం, చర్మ సమస్యలు, దురదలు ఇట్లాంటివి రావడం, అంటే మందులు వాడుతున్నా కూడా ఇలాంటి లక్షణాలు అనేటివి ఉంటాయి. కొన్నిసార్లు మందులు వాడి రిపోర్ట్లో నార్మల్ వచ్చినా ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోవడం లాంటివి, కిడ్నీలు చెడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి వాటికి హోమియో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, టైప్ 1లో మనం బ్యాలెన్స్డ్ కండిషన్స్ ఉండేలాగా చేసుకోవచ్చు, మీరు ఇతర మెడిసిన్స్తో పాటు సపోర్టివ్గా తీసుకోవచ్చు. టైప్ 2 మనకు 70-80% క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొదటి దశ నుంచి మీరు వాడే ఇతర మెడిసిన్ వెంటనే ఆపేయకూడదు, అది వాడుకుంటూ కొంత గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ హోమియో మెడిసిన్స్ అనేవి మార్నింగ్ నైట్ రెగ్యులర్గా యూజ్ చేస్తే ఫ్యూ ఇయర్స్లో మనకి చాలా మటుకు మనం వాడే ఇతర మెడిసిన్స్ యొక్క డోసెస్ని తగ్గించుకోవచ్చు, కాంప్లికేషన్స్ లేకుండా చేసుకోవచ్చు. తినకూడని పండ్లు వచ్చేసి బనానా, సపోటా, సీతాఫల్, మ్యాంగో, వీటికి సంబంధించిన జ్యూసులు, లేదంటే డైరెక్ట్ ఫ్రూట్ కానీ, ఇవి పైనాపిల్, ఇవి కొంచెం అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఎక్కువ తృణధాన్యాలు, ఆకుకూరలు తీసుకోవడం మంచిది. కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోండి. మీరు ఏం తిన్నా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినడానికి ప్రయత్నం చేయండి. కాల్ హలో హలో మేడం నమస్తే అండి. చెప్పండి బుజ్జి, ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం అండి. హలో చెప్పండి. ప్రాబ్లం అండి, మా మిస్సెస్ కి ఒక అంటే ఎక్కువ ఆనందపడే. హలో చెప్పండి చెప్పండి, వింటున్నాం. ఎక్కువ ఆనందపడే, ఎక్కువ నవ్వించిన మేడం, మూత్రం వస్తుంది మేడం. ఏజ్ ఎంత అండి? ఏజ్ అండి, ఏజ్ 32 అండి. ఇంతకు ముందు ఏమైనా ఆపరేషన్స్ అయినాయా సార్? ఆపరేషన్స్ ఏమైనా జరిగాయా? ఆపరేషన్స్ ఏమీ లేదండి, మామూలుగా డెలివరీ, పిల్లలు లేకుండా ఆపరేషన్ చేశారండి. డెలివరీస్ ఎన్ని అయినాయండి? 2 అండి. ఓకే సార్, ఇది ఒకటేనా సమస్య, ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా? ఇది ఒకటే సమస్య మేడం. అంటే ఇది ఏంటి, షుగర్ అంటారా ఏమంటారా, మేడం గారు చెప్తారండి ఫోన్ చేస్తాను. ఓకే సార్, ఓకే నేను చెప్తాను వినండి.
సో చాలా మంది స్త్రీలకి ఇలాంటి సమస్య, స్త్రీలనే కాదు సార్ జెండర్ వైజ్గా ఎవరికైనా కొంచెం ఏజ్ పెరుగుతుంటే ఇలాంటి సమస్య వస్తూ ఉంటుంది అనమాట, మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ, ఎస్పెషల్లీ ఫీమేల్స్లో అంటే ఆడవాళ్ళలో చూసుకుంటే చాలామందిలో 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి, లేదంటే ఇంతకుముందు డెలివరీలు తర్వాత కరెక్ట్గా కేర్ తీసుకోకపోవడము, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనేది చేయలేకపోవడం వలన కూడా. సో ఏమవుతుందంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేటివి ఉంటాయన్నమాట, అంటే కింద భాగంలో యూరిన్ ఏరియాకి చుట్టుపక్కల కింద భాగంలో ఉండే కండరాలు లేదంటే నరాలు వీక్ అయిపోవడం వలన ఆ ఓపెనింగ్ క్లోజింగ్కి ఉండే ఏదైతే బ్యాండ్ ఉంటుందో అది పటుత్వం అనేది కోల్పోవడం వలన, సో ఎక్కువ దగ్గిన తుమ్మిన నవ్విన అంటే గట్టిగా ప్రెషర్ కొంచెం పొట్ట మీద పెట్టినరు అంటే యూరిన్ అనేది పడిపోవడము, కంట్రోల్ తప్పడము ఇలాంటివి ఉంటాయి. ఇది షుగర్లో కూడా కొంతమందికి ఉంటుంది, ఇంకా ఇతర కొన్ని జబ్బులలో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. సో అయితే దీనికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ట్రీట్మెంట్ మందులు వాడుకుంటూ మీకు ఏదైనా ఇంకా సివియర్ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అంటే మీకు తెలియకుండా కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకు కూడా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి, వీక్ ఉన్న వాళ్ళకి ఇట్లా ఉంటాయి. సో మగవాళ్ళలో అయితే కొన్ని ప్రాస్టేట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, లేదంటే యురేత్రకు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్, లేదంటే స్ట్రిక్చర్స్ లాంటివి ఫామ్ అవ్వడం ఇన్ఫెక్షన్స్ వలన కూడా ఇలాంటి సమస్య రావచ్చు అనమాట. సో దీనికి ఏంటంటే వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి, మందులు వాడుకుంటూ కొన్ని పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అనేవి చేసుకుంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లం ఫ్యూచర్లో కంటిన్యూ కాకుండా అది క్యూర్ అవుతుంది. కాల్ హలో 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 చెప్పండి నరసింహారెడ్డి, ఏంటి డౌట్? హలో డాక్టర్ గారు. సార్ చెప్పండి సార్. మేడం నమస్తే. మేడం నమస్కారం సార్. మేడం నాకు షుగర్ ఉంది మేడం. ఓకే సార్, ఎప్పటి నుంచి అండి? హలో ఎప్పటి నుంచి ఉంది షుగర్? ఇది రీసెంట్ గా వచ్చింది మేడం. ఓకే, ఒక 1 ఇయర్ అవుతుంది మేడం. అయితే ఒక మంత్ ఏమో ఇట్లా 300 ఉంటుంది, ఒక మంత్ ఏమో 200 ఉంటుంది మేడం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మెడిసిన్ వాడుతున్నాం, అంటే శాశ్వతంగా పరిష్కారం అంటే ఏమన్నా ఉంటుందా అని డౌట్ కోసం. ఏజ్ ఎంత సార్? వయసు ఎంత అండి? 35 అండి. ఓకే సార్, ఓకే చెప్తాను సార్ వినండి. సో చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది, పర్మనెంట్ క్యూర్ ఉంటుందా ఉండదా అనేది. సో టైప్ 2 డయాబెటీస్ అండి మీకున్నది, అంటే డైరెక్ట్గా ఇన్సులిన్ తీసుకోకుండా సో కొన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువైపోవడము వలన ఈ ప్రాబ్లం వస్తుంది. కొన్నాళ్ళకి ఏంటంటే మీరు ప్రాపర్ కేర్ అనేది తీసుకోకపోతే కొన్ని సంవత్సరాలలో సో అది ఇన్సులిన్ డిపెండెంట్ అంటే డైరెక్ట్ ఇన్సులిన్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది అనమాట. దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సార్, సో వెయిట్ అధికంగా పొట్ట భాగంలో కానీ లేదంటే ఓవర్ వెయిట్ ఉండకుండా చూసుకోండి, అలాగే సడన్గా వెయిట్ లాస్ కాకుండా చూసుకోండి, తీసుకునే ఆహార అలవాట్లు కొంచెం మార్చుకోండి, మీరు ఏం తిన్నా కూడా కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తినడానికి ట్రై చేయండి. ఒకటేసారి ఫుల్ మీల్ చేసి ఇంకా డే అంతా ఏం తినకపోతే కూడా షుగర్ లెవెల్స్ అనేటివి పెరిగిపోతాయి. ఇంకా మీరు డైలీ కంపల్సరీ కొద్దిగా శరీరం కదిలే విధంగా చూసుకోండి, ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ ఇట్లాంటివి చేయండి, తిన్న వెంటనే కూర్చోకండి, తిన్న వెంటనే పడుకోకండి. సో ఇవి చేసుకుంటూ నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే పండ్లల్లో అయితే సో బనానా, సపోటా, సీతాఫల, మ్యాంగో ఇలాంటి మిక్సింగ్ జ్యూసెస్ కానీ లేదంటే రెడీమేడ్గా చేసిన జ్యూసులు ఏవైతే ఉంటాయో సో షుగర్ యాడెడ్ ఐటమ్స్, బేకరీ ఫుడ్స్, కేక్, ఈ క్రీమ్ ఐటమ్స్ ఇవి కొంచెం అవాయిడ్ చేయండి. సో ఎక్కువ తృణధాన్యాలు, మిల్లెట్స్, ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి ఎక్కువ తినండి. కాకపోతే ఏంటంటే కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు అంటే ఒకటేసారి మీరు అవి నేను ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ కూడా అవాయిడ్ చేయాల్సిన అవాయిడ్ చేసి ఒకటేసారి ఫుల్ మీల్ చేసి డే అంతా వదిలేస్తే కూడా కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ ఇట్లా చేసుకుంటూ మెంటల్ స్ట్రెస్ కొంచెం తగ్గించుకొని సో హోమియో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సార్. మీరు వాడే ఇతర మెడిసిన్స్తో పాటు ఎవరికైనా కూడా షుగర్ ఉన్న వాళ్ళు మీరు వాడే ఇతర మెడిసిన్స్ని వెంటనే బంద్ చేయకండి. అది వాడుకుంటూనే కొన్నాళ్ళ పాటు హోమియో ట్రీట్మెంట్ అంటే ఫ్యూ ఇయర్స్ వరకు అంటే అది లైఫ్ లాంగ్ మీరు ఏదో ఒక మంది అయితే వాడుతుంటారు కాబట్టి అలా కాకుండా ఫ్యూ ఇయర్స్ వరకు హోమియో ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఫస్ట్ ఫ్యూ మంత్స్ లోపల మనకు షుగర్ వలన బాడీ మీద ఏమైనా ఎఫెక్ట్స్ పడినట్లయితే అవి కంట్రోల్లోకి వస్తాయి. సో మెల్లమెల్లగా మీరు వాడే అంటే రిపోర్ట్లను బట్టి మనకి రిపోర్టే ప్రూఫ్ కాబట్టి రిపోర్ట్లను బట్టి రిపోర్ట్లో వచ్చే వాల్యూని బట్టి మీరు వాడే ఇతర మెడిసిన్స్ యొక్క డోసెస్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఓకే కాల్ హలో హలో చెప్పండి ఉపేందర్, ఏంటి ప్రాబ్లం? 16 సంవత్సరాలు షుగర్ ఉండబెట్టి నాకు. ఓకే, ఇప్పుడు కాళ్ళు తిమ్మిర్లు వచ్చినట్టు అయితే, పాదాలు తిమ్మిర్లు వచ్చినట్టు అయితే దానికి సోరియాసిస్ ఉన్నది నాకు. ఓకే సార్. షుగర్, బీపీ, కాళ్ళు తిమ్మిర్లు వస్తాయండి ఎక్కువ బాగా. ఓకే సార్. కొద్దిగా నీరసంగా ఉంటది, నిద్ర పట్టదు, నైట్ టైం నిద్ర పట్టదు బాగా. ఓకే సార్. అయితే ఇవన్నీ కంట్రోల్లో ఉన్నాయా సార్? మరి షుగర్ కంట్రోల్లో ఉందా? షుగర్ అంటే ఇప్పుడు అంతగానో 200-220 ఉంటదండి. ఓకే, ఏజ్ ఎంత సార్? 63 ఉంటదండి. ఓకే అండి, ఓకే నేను చెప్తాను సార్ వినండి. ఆల్రెడీ మీకు ఇన్నేన్లెస్ అంది ఉంది కాబట్టి ఏం కేర్ తీసుకోవాలనేది కొంతవరకు మీకు తెలిసి ఉంటుంది.
సో మీరేంటంటే సార్, ఇప్పుడు నేను ఇంతసేపు నుంచి చెప్పినట్లుగానే కొద్దిగా దానికి తీపి వస్తువులు, నూనె వస్తువులు, పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, పాలిష్డ్ రైస్ ఇవన్నీ కొంచెం తక్కువ తీసుకోండి. ఎక్కువ పీచు పదార్థాలు తీసుకోవడానికి ట్రై చేయండి. సోరియాసిస్ అనేది కూడా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం వస్తుందన్నమాట. అలాగే ఇవన్నీ డయాబెటీస్ ఇవన్నీ కూడా ఎక్కువ మెంటల్ స్ట్రెస్ పడితే ఇది ఎక్కువైపోతుంది. సో ఇవన్నీ మొండి వ్యాధులే, మీకు ఉన్నాయన్నీ మొండి వ్యాధులు. బీపీ, షుగర్, సోరియాసిస్ ఇవన్నీ లైఫ్ లాంగ్ ఉండే సమస్యలు సార్. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు వాడే మందులు కంటిన్యూ చేసుకుంటూ మీరు హోమియో ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. సోరియాసిస్కి కంప్లీట్ క్యూర్ అనేది హోమియోపతిలో ఉంది. అలాగే డయాబెటీస్లో మీకు 70-80% మంచిగా కంట్రోల్ అయిపోతుంది. ఎలాంటి కాంప్లికేషన్స్ మీ బాడీ మీద బ్యాడ్ ఎఫెక్ట్ అనేది పడకుండా మీరు వాడే ఇతర మెడిసిన్స్ యొక్క డోసెస్ తగ్గించుకునే అవకాశం హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఉంటుంది. అలాగే బీపీకి చాలామంది మా దగ్గర వాడుతున్న వాళ్ళలో బీపీకి కొంతమంది మెడిసిన్స్ స్టాప్ చేసి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి లేకుండా బీపీ నార్మల్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ మా దగ్గర. సో కాబట్టి వీలైతే ఒకసారి మీ రిపోర్ట్స్ అన్నీ, లేటెస్ట్ షుగర్ రిపోర్ట్స్, ఇంకా స్కిన్కి సంబంధించిన ఏమైనా బయాప్సీ రిపోర్ట్ అలాంటివి ఏమైనా ఉంటే తీసుకోనండి. అవి లేకపోయినా కన్సల్ట్ అవ్వండి. మందులు వాడుకుంటే మీకున్న ప్రాబ్లమ్స్ కంట్రోల్లోకి వస్తాయి. సోరియాసిస్ అయితే కంప్లీట్ క్యూర్ అవుతుంది. ఓకే, కాల్. హలో. హలో, చెప్పండి నర్సింగారావు, ఏంటి ప్రాబ్లం? నాది డయాబెటీస్ అండి, చిన్న ఏజ్ లో 25లో ఉంది నేను. ఓకే, మాట్లాడాలి. సార్ చెప్పండి, వింటున్నాను నేను డాక్టర్ని. అయితే నా ఏజ్ వచ్చి 25. నా ఇప్పుడు వచ్చి కూడా 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్ సార్? 6 మంత్స్. ఏదో మా అమ్మకి, మా మమ్మీ వాళ్ళ మామయ్యలకు అందరికి ఉంది. అయితే ఏంటంటే నేను ఒకసారి ఇట్లానే మమ్మీకి చెక్ చేయబోయి నేను కూడా చెక్ చేసుకున్నా నైట్ లో. ఓకే, దగ్గర దగ్గర 350 or 400 దాకా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను హాస్పిటల్లో ఇక్కడ సంగారెడ్డిలో నందకిషోర్ అని ఒక హాస్పిటల్లో చూపించుకున్నాను. అతను గ్లిటారిస్ EM-15 వాడమన్నాడు. అది వాడిన తర్వాత తగ్గలేదు. అయితే మామూలుగా గ్లిటారిస్ EM-15 కదా, గ్లిటారిస్ EM-30 వాడమన్నాడు. అది వాడగానే నా మామూలుగా ఎక్సర్సైజ్ ఒకటి ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేశాను. మామూలుగా మధ్యాహ్నం కొద్దిగానే తీసుకుంటున్నాను, లంచ్ నైట్ మొత్తం రొటీనే తీసుకుంటున్నాను. సో మళ్ళా మొన్న 1 మంత్ నుంచి మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. 150-160 అట్లా. అంటే తినకముందా సార్? తినకముందు. బాడీలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? బాడీలో ఏం లేదు మేడం. ఎక్కువ నడిస్తే వాకింగ్ చేసినప్పుడు మోకాళ్ళ నుంచి కింద కాళ్ళకి పెయిన్ అయినట్టు, ఇట్లా వట్టేసినట్టు బాగా. ఓకే ఓకే, చెప్తాను సార్, వినండి. వరీ కాకండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది వచ్చిందని డిప్రెషన్లోకి వెళ్ళకండి. సో ఎందుకంటే ఈ మధ్య కాలంలో చిన్న ఏజ్లోనే చాలా రకాల జబ్బులు అనేటివి వస్తున్నాయండి. కాకపోతే ఏంటంటే మన ఒక వంశపారంపర్యంగా మన పేరెంట్స్ కానీ, మన పూర్వీకులకు కానీ, ఇట్లా రక్త సంబంధికులకు కానీ ఎక్కువ శాతం ఈ షుగర్ కానీ ఏ డిసీజ్ అయితే ఉంటుందో అది వచ్చే అవకాశాలు, టెండెన్సీ అనేది ఫ్యూచర్ జనరేషన్స్కి కొంతవరకు ఉంటుందన్నమాట. అంటే మనకి సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇమ్యూన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేకపోతే అది వచ్చేస్తుంది. సో అయితే ఇప్పుడు ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ లాగా చెప్పుకోవచ్చు సార్. అయితే షుగర్ ఉందని బాధపడకండి, దానికి తగ్గట్టుగా మనం మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా ఆ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఎందుకంటే మీరు ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్నారు కాబట్టి మీరు సపోర్టివ్గా హోమియో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండి. డెఫినెట్గా ఫస్ట్ స్టేజెస్ నుంచి వాడితే ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. సో ఈ హోమియో ట్రీట్మెంట్లో చాలా రకాల మందులు ఉన్నాయి. ఈ మందుల ద్వారా ఏంటంటే మీ బాడీలో ఫస్ట్ షుగర్ వలన మీ బాడీ మీద కానీ, నరాల మీద కానీ, కీళ్ళ మీద, కండరాల మీద దాని ఎఫెక్ట్ పడకుండా, మీరు వీక్ అయిపోకుండా, ఫ్యూచర్లో వేరే రకమైన ప్రాబ్లమ్స్ రాకుండా చేసుకోవచ్చు. అలాగే రిపోర్ట్లో కూడా మనకు హోమియో ట్రీట్మెంట్స్ అనేటివి, ఇవి షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ ఇస్తాము, పథ్యాలు ఏముండవు, మందు కోసమే పథ్యం చేయాల్సిందేం లేదు. షుగర్లో తినకూడదని కొంచెం కంట్రోల్ చేసుకొని సో హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు వాడే మెడిసిన్స్ కూడా ఇన్ ఫ్యూచర్ కొంచెం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. హెల్త్ అనేది లైఫ్ లాంగ్ హెల్త్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా కూడా చేసుకోవచ్చు. వీలైతే ఒకసారి మీ లేటెస్ట్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని, ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ తర్వాత ఇంకా మీకు ఏదైనా మీ దగ్గర ఇంకేదైనా అదర్ రిపోర్ట్స్ ఉంటే అవన్నీ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, కాల్. హలో. హలో, చెప్పండి. హైదరాబాద్ ఏంటి సమస్య? నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మేడం, మిస్సెస్ కి షుగర్ ఉంది మేడం, 2014 నుంచి. ఓకే సార్. మామూలుగా నార్మల్ పొజిషన్ ఉంది మేడం. ఓకే, ఇప్పుడు ఏ వాడితే తగ్గుతుంది మేడం? ఇప్పుడు ప్రస్తుతానికి వాడుతున్నారు సార్ మందులు? మేము మామూలుగా హోమియోపతి లేదు మేడం, అలోపతి వాడుతున్నాం. అయితే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఆవిడకి? ప్రాబ్లం ఏం లేదు మేడం. ఒక దూరం వచ్చి మధ్యాహ్నం పైన ఉండి కళ్ళు తిరగడం ఇలాంటివి ఉంటాయి మేడం. ఓకే, ఏజ్ ఎంత సార్?
మేడం ఏజ్ మేడం 38-40 మేడం, 40-42 ఉండాలి మేడం. ఓకే సార్, ఓకే. ఇట్లా ఈ షుగర్ దీన్ని టైప్ 2 అంటారు సార్, రెండు రకం డయాబెటీస్. సో దీంట్లో ఖచ్చితంగా మీరు హోమియో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండి. దీనివల్ల ఆమెకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి తగ్గుతాయి. ఈ వీక్నెస్ కానీ, కళ్ళు తిరగడం కానీ, గాబర అవడం కానీ, గుండెదడ లేదంటే యూరిన్ ఎక్కువసార్లు రావడము, బాడీ అంతా వీక్ అయిపోయినట్టు, నరాలు వీక్ అయిపోయినట్టు, కాలు చేతులు తిమ్మిర్లు మంటలు, ఇలాంటివి ఈ షుగర్లో చాలామందికి ఉంటాయి సార్. ఇంకా దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. అంటే షుగర్ ఉన్న చాలామందికి ఏంటంటే రిపోర్ట్లో నార్మల్ వచ్చినా లేదంటే మీరు ట్యాబ్లెట్లు లేదంటే డైరెక్ట్ ఇన్సులిన్ తీసుకున్నా కూడా చాలామందిలో ఇలాంటి కాంప్లికేషన్స్ అనేటివి వస్తుంటాయి, నరాలు వీక్ అవుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. సో దీనికి హోమియో ట్రీట్మెంట్ ఉందండి. మందులు వాడడం వలన మీకు ఏంటంటే ప్రాబ్లం అనేది ఇంకా పెరగదు, ఉన్నది తగ్గుతుంది, అండ్ ఫ్యూచర్లో మీకు మేజర్ ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా ఉంటాయి. వీలైతే మీరు వాడే ఇతర మెడిసిన్స్ యొక్క డోసెస్ కూడా మెల్లమెల్లగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వీలైతే ఒకసారి మీ మిస్సెస్ని తీసుకొని రండి. ఇప్పుడు మేము ఇచ్చే ట్రీట్మెంట్లో ఎలాంటి దుష్పరిణామాలు అనేటివి ఉండవు. మందు కోసమే చేయాల్సిన పథ్యాలు అనేటివి ఏమి ఉండవు. ఓన్లీ షుగర్లో ఏం తినకూడదో అవి కొంచెం, అందరికీ ఏం తినకూడదో అవి కొంచెం అవాయిడ్ చేసుకుంటూ కొంచెం మేము చెప్పే జాగ్రత్తలు పాటించుకుంటే డెఫినెట్గా ఆమె హెల్త్ అనేది మంచిగా అవుతుంది, రిపోర్ట్ వాల్యూస్ కూడా తగ్గుతాయి. కాల్, హలో, హలో, చెప్పండి శంకర్ రావు, ఏంటి సమస్య? హలో, కొంచెం క్లియర్ గా మాట్లాడరా? అంటే యాక్చువల్ గా వచ్చి ఎంత ముందు చాలా ఫుల్ డ్రింక్ చేసేవాడు మేడం. ఓకే, డ్రింక్ చేసేటప్పుడు అయితే నేను ఆల్రెడీ అప్పుడే నరాలు తీసులు, కాళ్ళు చేతులు తీసులు అలసిపోవడం, కాళ్ళు తిమ్మిరి రావడం స్టార్ట్ అయ్యాయి మేడం. అది స్టార్ట్ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏమన్నారు అంటే నువ్వు 10 రోజులు అది డ్రింక్ చేయడం ఆఫ్ చేసి అప్పుడు టెస్ట్ చేసుకున్నా రమ్మన్నారు. టెస్ట్ చేసుకున్న వెళ్తే 1 టైం వచ్చింది మేడం, పూర్తిగా టైం అయిపోయింది. కానీ ఏంటంటే అప్పటి నుంచి డ్రింక్ మొత్తం తగ్గించాను మేడం. డ్రింక్ తగ్గించినా ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు ఏంటంటే కాలు తిన్న మరాల దగ్గర తిమ్మిర్లు వస్తున్నాను మేడం. అంతే తప్ప ఇంత ముందు ఫస్ట్ ఎక్కడి నుంచి నడుము మొత్తం తిమ్మిర్లు ఉండేది, ఇప్పుడు ఓన్లీ మోకల తిమ్మిర్లు ఒకటే ఉన్నాయి మేడం. అదే నా ప్రాబ్లం అర్థం కావట్లేదు మేడం. ఇప్పుడు ప్రస్తుతానికి షుగర్ మెడిసిన్స్ వాడుతున్నారు సార్? ఓకే సార్. ఇట్లా నరాలు వీక్ అయిపోవడం, తిమిర్లు పట్టినట్టుగా ఉండడం, కాళ్ళల్లో కానీ మోకాళ్ళ నుంచి అరిపాదాల వరకు కానీ పాదాలలో కానీ తిమ్మిర్లు పట్టడాన్ని న్యూరోపతి అంటారు సార్, సిస్టమిక్ న్యూరోపతి, పెరిఫరల్ న్యూరోపతి అంటాం అనమాట. అందులో న్యూరోపతిలో చాలా రకాలు ఉంటాయి మళ్ళీ. సో అంటే మొత్తానికి నరాలు అనేటివి వీక్ ఉన్న వాళ్ళకి ఇట్లా ఉంటాయి సార్. మీరు తీసుకునే ఆహారంలో పోషక విలువలు తగ్గిపోయినా, రక్తం తగ్గిన, వీక్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండడం, మీరు ఎక్కువ ఇతర మెడిసిన్స్ యూజ్ చేయడం, ఇంకా కొంతమందికి షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల కూడా ఈ నరాలు అనేటివి వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇది నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇది నెగ్లెక్ట్ చేస్తే పూర్తిగా నరాలు వీక్ అయినాయి అంటే మీరు చెప్పులు వేసుకుంటే కూడా అర్థం కాదు, ఆ పాదం అనేది పైకి లేవదనమాట, నడుస్తుంటే. దాని ఫుడ్ డ్రాప్ అంటామా, అంటే ఆ టైప్లో నరాలు అనేటివి వీక్ అయిపోవడం, ఏదైనా దెబ్బలు తాకినా రక్తం వచ్చినా కూడా మనకి ఇది సెన్సేషన్ అనేది అర్థం కాకపోవడం, సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయండి. దానివల్ల చాలా గాయాలు అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఒక షుగర్ ప్రొఫైల్ అనేది చేయించుకోండి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది చేయించుకొని, షుగర్ టెస్ట్లు కూడా చేయించుకొని, వీలైతే మా దగ్గర కన్సల్ట్ అవ్వండి. నరాల వీక్నెస్కి హోమియో ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో అవి వాడడం వలన మీకు తిమ్మిర్లు, మంటలు ఇలాంటివి ఏమైనా ఉంటే తగ్గుతాయండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో ఫ్లక్చువేషన్స్ని ఎలా నార్మల్ చేసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో డయాబెటీస్ ఎవరికి ఉన్నా లేదంటే మీరు ప్రీ డయాబెటిక్, జెస్టేషనల్ డయాబెటీస్, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో వచ్చే డయాబెటీస్ని జెస్టేషనల్ అంటాం, ఇట్లా ఏ రకమైన డయాబెటీస్ అయినా కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీరు మందులు వాడినా కూడా ఎలాంటి రకమైన మందులు లేని డైరెక్ట్ ఇన్సులిన్ తీసుకున్నా కూడా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించుకుంటే మంచిది. సో కొంచెం మనం మెయిన్ ఏంటంటే మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవాలి, బాడీ వెయిట్ పొట్ట భాగంలో ఎక్కువ రాకూడదు, అబ్డామినల్ ఫ్యాట్ అండ్ బాడీలో ఉన్న ఫ్యాట్ కూడా కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే, వెయిట్ కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది. ఏం తిన్నా కూడా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినండి. అవాయిడ్ చేయాల్సినవి మాత్రం అంటే తీసుకోకూడని వాటిలలో, సో కార్బోహైడ్రేట్స్, పాలిష్డ్ రైస్ లేదంటే షుగర్ యాడెడ్ ఎనీథింగ్ అనమాట, అంటే బేకరీ ఫుడ్స్ కానీ, షుగర్ యాడ్ చేసిన జ్యూసులు కానీ లేదంటే ఇంకా పుడ్డింగ్స్ కానీ ఇలాంటివి కొంచెం అన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. సో ఇవి చేసుకుంటూ మీకు ఎక్కువ మిల్లెట్స్, తృణధాన్యాలు ఇలాంటి వాటి మీద డిపెండ్ అయితే మంచిది అనమాట, ఎక్కువ ఆకుకూరలు ఇలాంటివి. పండ్లలో మాత్రం తినకూడని వచ్చేసి ఈ సపోటా, సీతాఫల్, మ్యాంగో, పైనాపిల్, తర్వాత బనానా ఇలాంటివి, అంటే హై షుగర్ ఉండేవి కొంచెం కొద్దిగా అవాయిడ్ చేసుకోండి.
సో ఇవి చేసుకుంటూ హోమియో ట్రీట్మెంట్స్ తీసుకుంటే మీకు టైప్ వన్లో వచ్చేసి మీకు కాంప్లికేషన్స్ రాకుండా సిమ్టమ్స్ అనేవి కంట్రోల్లో ఉండేలాగా రిపోర్ట్లో నార్మల్ వచ్చేలాగా చేసుకోవచ్చు. మీరు వాడే ఇతర మెడిసిన్స్తో పాటు కంటిన్యూ చేసుకోవచ్చు. టైప్ టూలో ఏంటంటే 70-80% ప్రాబ్లం అనేది క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు వాడే ఇతర మెడిసిన్స్ యొక్క డోసెస్ తగ్గించుకోవచ్చు. ఖచ్చితంగా మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా విదిన్ ఫ్యూ మంత్స్లోనే కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఓకే డాక్టర్, ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకేం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు? సో డయాబెటీస్ అనేది మనం ఎప్పుడైనా అది నెగ్లెక్ట్ చేసినట్లయితే లేదంటే మందులు కరెక్ట్గా వాడుకోకపోతే అది కొన్నిసార్లు ప్రాణహాని కూడా జరిగే అవకాశం ఉంటుంది. అది ఎలా అంటే ఈ డయాబెటీస్లో అన్కంట్రోల్డ్ డయాబెటీస్లో డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ కార్డియోమయోపతి, తర్వాత రెటినోపతి అనే ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే కంప్లీట్గా బ్లైండ్నెస్ అనేది వచ్చే అవకాశం ఉండొచ్చు, లేదంటే కంప్లీట్గా నరాలు పనిచేయకపోవడం, కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ప్రాణహాని కూడా జరిగే అవకాశం ఉంటుంది. షుగర్లో గాయాలు అనేటివి మానవు అండ్ డయాబెటిక్ ఫుట్ అనేది రావడం మూలన సో కాలు తీసేయాల్సిన పరిస్థితి, గ్యాంగ్రీన్ లాంటివి ఫామ్ కావచ్చు. కాబట్టి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు అది కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ మీరు హోమియో ట్రీట్మెంట్ సపోర్టివ్గా తీసుకోవచ్చు. దానివల్ల మీకు కాంప్లికేషన్స్ డెఫినెట్గా రావు, రిపోర్ట్లో కూడా నార్మల్ వాల్యూస్కి వస్తాయి, అండ్ మీరు వాడే ఇతర మెడిసిన్స్ యొక్క డోసెస్ని తగ్గించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ డయాబెటీస్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ V6 న్యూస్.